ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షనర్లకు వారి సంఘాలు కోరిన మేరకు వెంటనే పిఆర్సీని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ मुख्यमंत्री గారిని డిమాండ్ చేస్తా ఉంది। పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగస్తుల జీవన ప్రమాణ స్థాయిని బట్టి పెరుగుతున్నటువంటి ధరల సూచికను బట్టి పే రివైజ్ కమిటీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కేల్ను రివైజ్ చేసి పెంచడం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు। అటువంటి పిఆర్సీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2018 జూలై 1వ తారీఖు నుంచి రావాల్సి ఉంది, కానీ ముఖ్యమంత్రి గారు ఇవాల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను మోసం చేసి రేపు డిసెంబర్ 31 వస్తే సరికా 2.5 సంవత్సరాలు అవుతుంది, అంటే 30 నెలలు అవుతున్నా పిఆర్సీ ఇవ్వలేదు। కనీసం ఇంటీరియర్ రిలీఫ్ ఐఆర్ కూడా ఇవ్వలేదు। పిఆర్సీ కోసం మే 18 2018 రోజు 3-man కమిషన్ వేయడం జరిగింది। ఆ కమిషన్ ప్రతి 2-3 నెలలకు ఒకసారి టైం తీసుకొని పొడిగించుకుంటూ రేపు డిసెంబర్ 31 వరకు మళ్ళీ సమయం తీసుకున్నది। అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇప్పటికే ఉద్యోగులు నష్టపోయిండ్రు, ఉపాధ్యాయులు నష్టపోయిండ్రు, పెన్షనర్లు నష్టపోయిండ్రు, ఇక పిఆర్సీ నివేదికలో జాప్యం ఉండొద్దు। ఒకవేళ పిఆర్సీ నివేదిక జాప్యం జరిగితే ఆ కమిటీని రద్దు చేసి వెంటనే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాల నాయకులు అత్యధికులు కోరినటువంటి మెరుగైన పిఆర్సీ శాతాన్ని రేపు నూతన సంవత్సర కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। ఒక వైపు ఏమో ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటారు, మరొక వైపు ఏమో పిఆర్సీ ప్రకటించడం లేదు। కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు సకాలంలో పిఆర్సీ ఇవ్వడం జరిగింది। 1-2 సాంకేతికపరమైనటువంటి చిక్కులు ఏర్పడ్డప్పుడు తాత్కాలికంగా ఐఆర్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। 2013లో జూలై 1వ తారీఖున రావాల్సినటువంటి పిఆర్సీకి రాష్ట్రం విడిపోతుందని తెలిసినా కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 31 2013 రోజు 27% ఐఆర్ ఇచ్చింది। ఆ రోజు కేంద్రం 3 డిఏలు కలిపి 28% ఇస్తే ఆ రోజు 64% డిఏ ఉండే, మరి 64% డిఏలో కట్ ఆఫ్ 54% పెట్టుకొని 27% ఫిట్మెంట్కు కలిపి 43% అత్యధికంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పిఆర్సీ రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కారణము। ఎందుకంటే 27% మేము ఇస్తే దానికి డిఏను కలిపితే ఖచ్చితంగా 47% అవుతుండే, కానీ 43% ఆ రోజు ఇచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మేమే ఎక్కువ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటుంది। మరి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా 38% ఉంది డిఏ, అది కూడా 8% 2015 కంటే ముందున్నదే, దాని బేస్ మీదే ఇలా ఈ 2015 నుంచి ఇప్పటిదాకా 5 సంవత్సరాల్లో 30% డిఏ అదనంగా ఉంది। అదే 2014లో
పద్దెనిమిదేళ్ల సంబంధించిన ఆరు నెలలకు ఒకసారి మూడు డిఏలు కలిపే 25% ఉండే. కాబట్టి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను మీరు ఇంకా మోసం చేయవద్దు. మీరు ఇవాళ దాదాపు 50 నుంచి 60% ఫిట్మెంట్ ప్రకటించాలి. ప్రకటించకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున మేము అందరం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పక్షాన పోరాటం చేస్తామని గాంధీ భవన్ నుంచి మేము చెప్తా ఉన్నాం.